భద్రాద్రి కొత్తగూడెం గుండాల మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా షెడ్యూల్ కులాల పోరాట సమితి ఎస్సీ హెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ తన మాతృమూర్తితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ భారతదేశ ప్రజల అభ్యున్నతికి పాటుపడిన తీరును వివరించారు. అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. అదే క్రమంలో అంబేద్కర్ గారికి నా కల్న తల్లి అయిన బొమ్మెర నరసమ్మ గారి ద్వారా పూలమాలలు వేయించి నివాళులు అర్పించి అమ్మతోని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అంబేద్కర్ మహానుభావుడు చేసినటువంటి అంబేద్కర్ గారిని బడి బయట కూర్చోబెట్టి విద్య బోధించారు. అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ గారు చదువుకున్న తర్వాత ఉన్నత చదువులు చదివినాక ఊరిలో గుడికిపోదామంటే గుడిలో గుడిగడపు నాటకూడదన్నారు. అంబేద్కర్ గారు మరి కటింగ్ చేయించుకోవడానికి మరి అంబేద్కర్ గారు బర్రెకు బొచ్చు కత్తిరించే మంగలి కూడా క్రాప్ చేయడానికి వివక్ష చూపించాడు. అదేవిధంగా అంబేద్కర్ గారు మరి బహుల దగ్గరికి ప్రయాణం చేసుకుంటే బండి కట్టించుకుంటే బండి వాడు సైతం వాడికి బండి కట్టించుకున్న తర్వాత అది కూడా అంటరాని వాడని చెప్పి వివక్షత చూపారు. అదేవిధంగా బరోడా సంస్థానంలో ఆయన ఉన్నత ఉద్యోగ అయ్యింది. ఉద్యోగం చేస్తున్న క్రమంలో స్థాయి ఉద్యోగ